శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. భగవంతుడి పాదాలు పట్టుకోవడం వల్ల మీలో కొంతమంది జీవితాలైనా మారి వేలు లక్షలు ఖర్చు పెట్టుకోక లేకుండా సమస్యల నుంచి బయటపడాలి అనేది మా ఆకాంక్ష. మా కుటుంబ సభ్యుల నలుగురం కూడా ఇటువంటి వీడియోలు డెమోలు చేసేది అందుకోసమే. మీరు ఉచితంగా పూజలు చేసుకోవాలి, డబ్బు ఖర్చు పెట్టుకోకండా. అలా చేసుకుని మారిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఒక సోదరి ఇమెయిల్ రాస్తున్నారు చూడండి, వాళ్ళ పేరు రాయలేదు, వారాహి అని రాశారు అంతే. ఆ ఇమెయిల్ కాబట్టి మేము మెయిల్ ఐడి అవి కూడా మాస్క్ చేస్తున్నాము. ఇంతకీ ఏమిటంటే, వేరే దేశంలో ఉంటుంది తల్లి, MBBS వేరే దేశంలో చదివేత. అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఏదో రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ అని ఉంటుందిట, అది రాయాలట. 2 సార్లు రాసినా సరే పాస్ అవ్వలేట. అప్పుడు చాలా బాధల్లో ఉండి డిప్రెషన్లో ఉండి సప్త శనివార వ్రతం చేయడం మొదలు పెట్టేసరికి మొట్టమొదటి వారం పూజ అయ్యేసరికే ఎగ్జాము క్లియర్ చేశారు. సంతోషం అది. కానీ ఆ సమస్యలు అంతటితో ఆగలేదండి. ఎగ్జామ్ పాస్ అయ్యాక ఇంటర్న్షిప్కి 1 ఇయర్ ఏదైనా హాస్పిటల్లో చేరాలి, కానీ గవర్నమెంట్ నుంచి స్టైఫండ్ ఏది ఇవ్వట వీళ్ళకి. అప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ఏదైతే తీసుకున్నారో ఆ లోన్ మీద పడిందిట. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియక ఒక హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ కింద జాయిన్ అయ్యి 4 నెలలు పనిచేస్తే వాళ్ళు 1 రూపాయి జీతం ఇవ్వలేట. ఇది ఇంకా బాధాకరం. ఇలాంటప్పుడు మానేసి బయటకు వచ్చేస్తే ఆ జీతం రాదు, పోనీ కంటిన్యూ చేస్తే జీతం లేకుండా ఇంకా నెలలు కంటిన్యూ చేయాలి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి కదా, ఒకసారి ఆలోచించి చూడండి. అలాంటప్పుడు వారాహి అమ్మవారి వీడియో చూసి నవరాత్రి పూజలు మొదలుపెట్టారు. గుర్తుపెట్టుకోండి, మనం వేరే దేశంలో ఉంటే అమ్మా నాన్న మన దగ్గర ఉండరు, ఎక్కడో ఇండియాలో ఉంటారు. కానీ అమ్మవారు అయ్యవారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉంటారు కదా, అమ్మవారిని ఎక్కడైనా పూజించుకోవచ్చు. వారాహి నవరాత్రులు మొదలుపెట్టేసరికి మధ్యలోనే డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఇవ్వడం వల్ల ఒక సమస్య తీరింది. ఆ తరువాత శ్యామలా నవరాత్రులు కూడా చేసుకున్నట్ట. చేసుకుంటే అది జరుగుతూ ఉంటే మధ్యలో బ్యాంక్ నుంచి లాయర్ నోటీస్ వచ్చిందట, ఎడ్యుకేషన్ లోన్ సరిగ్గా తీర్చట్లేదు అని. అది చాలా భయపెట్టే విషయం. వెంటనే నోటీస్ తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఏడ్చేసేట, తల్లి ఏమిటి పరిస్థితి ఇలా ఉంది అని. విచిత్రంగా అప్పుడు 4 నెలల జీతం ఇవ్వలేదు కదా, జీతం వచ్చి అకౌంట్లో పడిపోయిందట. అది చూసి నాకు ఏడుపు ఆగలేదండి, మళ్ళీ అమ్మవారి దగ్గరికే వెళ్ళి ఆ ఆనందాన్ని కూడా చెప్పుకున్నాను అన్నారు. కష్టం వచ్చినా ఆనందం వచ్చినా చెప్పుకోవడానికి మనకి విశ్వజనని ఆ తల్లి అంతే. ఆ తర్వాత అలాగా సంకష్టహర గణపతి వ్రతం చేసేట, ఎన్నో చేశానండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ వచ్చేసింది నాకు, జీవితం కూడా సజావుగా నడుస్తోంది, భగవంతుడి దయ వల్ల ఏదైనా సాధించుకోవచ్చు అని ఆవిడకి నమ్మకం కుదిరింది అని రాస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వారు శ్యామలా నవరాత్రులు చేస్తుంటే మధ్యలో లాయర్ నోటీస్ వచ్చిందనగానే మనం మానేస్తాం, అమ్మో ఏమైపోయిందో అని. ఏం అక్కర్లేదు, అమ్మవారు అలాంటి పరీక్షలు పెడతారు, అలాగే సమస్యలు కూడా తీరుస్తారు. మనం చేయవలసిందల్లా ఏమిటంటే అచంచలమైన విశ్వాసంతో పాదాలు పట్టుకోవడం. సప్త శనివార వ్రతం కానీ, వారాహి పూజ కానీ, లేకపోతే ఈ సంకష్టహర గణపతి వ్రతం కానీ, ఇటువంటివి ఎన్ని వేల జీవితాలని ప్రభావితం చేసేయో. మన ఛానల్లో అలాంటి వేలాదిగా మెసేజ్లు మెయిల్స్ వస్తున్నాయి. అందుకని అందరూ చేసుకుని భగవద్ అనుగ్రహానికి సోదరి పాత్రురాలైనట్టే మీరందరూ కూడా పాత్రులు అవ్వండి. శ్రీమాత్రే నమః.